హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరొక జిల్లా నుంచి వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి కానీ నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నుంచి విడుదలైందనమాట నెల్లూరు జిల్లాలో మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ చేయడం జరిగింది సాక్షి దినపత్రికలో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్ పూర్తి వివరాలను అయితే చూద్దాం మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కరోనా నేపథ్యంలో జిల్లాలోని వివిపి కోవిడ్ ఆసుపత్రులు కోవిడ్ కేర్ సెంటర్లలో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ పోస్టులను ఆరు నెలల తాత్కాలిక పద్ధతిపై భర్తీ చేసేలా చర్యలు చేపట్టామని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ ప్రభావతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు మెడికల్ ఆఫీసర్స్ పోస్టులు నూరు స్టాఫ్ నర్స్ పోస్టులు నూరు భర్తీ చేయనున్నామన్నారు మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు ఎంబీబీఎస్లు అందుబాటులో లేకపోతే బీడిఎస్ ఎండిఎస్ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బిఎన్వైఎస్లు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు ఇక్కడ ఇంటర్వ్యూలకు డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ సర్వీసెస్ ఆఫీసర్ కార్యాలయం పాత జూబ్లీ హాస్పిటల్కు హాజరు కావాలని తెలిపారు అనేసి ఈరోజు సాక్షి దినపత్రికలో అయితే ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా సాక్షి దినపత్రికలో ఫ్రెండ్స్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇచ్చినారు కానీ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్థులు అయితే ఇవ్వలేదన్నమాట కానీ స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా నూరు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకు వచ్చేసిందను ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట ఈ పోస్టులను కూడా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే జిఎన్ఎం కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్వ్యూలకి హాజరు కావచ్చు ఎంఎస్సీ నర్సింగ్ కోర్స్ కూడా కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఇంటర్వ్యూలకి హాజరయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ వచ్చేసి ఇక్కడే అనమాట ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఇంటర్వ్యూలకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ సర్వీసెస్ ఆఫీసర్ కార్యాలయం పాత జూబ్లీ హాస్పిటల్కు హాజరు కావాల్సింది ఉంటుందన్నమాట డేట్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి రేపు ఎల్లుండి ఈరోజు కూడా ఇంటర్వ్యూలకి అయితే హాజరు కావచ్చు పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ అడ్రస్లోకి వెళ్ళి విచారించేసి మీరు ఈ ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో అభ్యర్థుల ఇంటర్వ్యూలకి అయితే హాజరు కావచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి